తెలుగు చిత్ర పరిశ్రమ సభ్యులందరికీ అలాగే పాత్రికేయ మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి అందరికీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున అలానే తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున అందరూ నిర్మాతల కష్టాలని పరిష్కరించుకునేదాని కొరకు మా నిర్మాతలందరూ అందరి సహకారంతో షూటింగుల్ని నిర్విర్ధంగా ఆపుకొని మేము ముందుకెళ్తున్నామండి దీంట్లో బందలు స్ట్రైకులు అలాంటివి ఏమీ లేవు తర్వాత మా నిర్మాతలందరికీ ఒక విన్నపం ఇది నిజంగా ఒక మహాయజ్ఞంలాగా స్టార్ట్ అయ్యాము మీరందరూ దయచేసి ఎవరెవరో ఏదో ఒకటి చెప్తుంటారు ఈ సమస్యల పరిష్కారం అయితే నిర్మాతలందరికీ చాలా పెద్ద రిలీఫ్ వస్తుంది దయచేసి మన కళ్ళు మనం పొడుచుకోవటం వద్దండి మీరు ఒక వారం పది రోజులు ఓపిక పడితే చాలా సీరియస్గా రకరకాలుగా కమిటీలు వేసుకొని ఏదో ఒకరు కూర్చొనిగా మాట్లాడి కాకుండా పనిని విడగొట్టుకొని చర్చలు జరుపుతున్నాం చాలా సక్సెస్ఫుల్గా అందరూ ముందుకొచ్చి సార్ మీరు బాగుంటే మేము బాగుంటాం మీకు ఏం కావాలని అడుగుతున్నారు ఇది చాలా శుభ పరిణామం దయచేసి చెప్పుడు మాటలు ఎవరూ వినొద్దు మనందరం కలిసి కట్టుకుందాం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాం అలాగే మిత్రులకు ఒక చిన్న విన్నపం అండి మేమంతా ఒకటే మాలో వైలేషన్స్ లేవు మా ఇంటి దగ్గర ఎక్కడో చిన్న అవసరం ఉండి అక్కడ మాట్లాడుకున్నా లేకపోతే ఇంకో ఆయన బ్లీడ్ చేసి ఆయన దగ్గర మాట్లాడుకున్నా ఎవరు ఎవరి దగ్గర మాట్లాడుకుంటున్నా అవి మా సమస్యలకి మా అందుబాటులో మేము దానికి తప్పితే దీంట్లో మీరు దయచేసి గిల్డనో లేకపోతే ఇంకోటనో 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 రాయొద్దండి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇట్ ఈ ద పేరెంట్ బాడీ ఆ పేరెంట్ బాడీలోనే అన్నీ జరుగుతున్నాయి దీనికి దిల్లురాజు గారు ఆయన టైం ఫుల్ ప్లిట్గా వెచ్చించి ఇది చేస్తున్నారు చాలామంది ఏంటంటే ఒక ట్యాగ్ లాగా ఆయన ఏదో ఓవర్లుక్ చేసేస్తున్నారు అని అనుకుంటున్నారు సార్ దయచేసి కాదు ఎవరికి వరకు ఇప్పుడు ప్రసన్న ఉన్నాడు మోహన్ అడ్లపట్లు ఉన్నాడు దామో ఉన్నాడు వీళ్ళందరూ ఈ ఆర్గనైజేషన్లో పనులు జరగాలని డివైడ్ చేసుకొని వెళ్తున్నాం అంతే అలాగే మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనుపమారెడ్డి యాక్చువల్గా ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉండాలి ఆయన ఏదో హోమ్ డిపార్ట్మెంట్ మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళారు పాత్రికేయ మిత్రులనే మేము ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ సోషల్ మీడియాలో దయచేసి వేరేగా పెట్టద్దు మీకు ఏ రోజు ఏది కావాలన్నా ఎవ్రీడే చాంబర్ నుంచి మీకు నోటు పంపిస్తారు ఇలాగే మేమందరం కూర్చొని ఒక బయట పంపిస్తుంటాం మీరు మాకు సహకరిస్తే మాకు ఇంకా చాలా తొందరగా అన్ని పనులు అవుతాయి మనందరం కలిసి ఎంజాయ్ చేస్తూ పనులు చేసుకోవచ్చు ఇంకా క్లారిటీగా వచ్చిన వాటిని రాజుగారు చెప్తారు ఒక్కసారి సో కళ్యాణ్ గారు చెప్పినట్టు మన ఆగస్టు ఫస్ట్ నుంచి తెలుగు సినిమా నిర్మాతలము మా షూటింగ్స్ మేమే ఆపుకుంటున్నాము ఆపుకోవడం స్టార్ట్ అయింది సో అది ఎందుకనంటే ఒక నాలుగు పాయింట్స్గా నాలుగు టీములుగా సపరేట్ చేసుకున్నాం ఆ నాలుగు ఏంటంటే మాకున్న సమస్యల్లో ఒకటి ఇప్పుడు పాండమిక్ తర్వాత వచ్చిన ఓటీటీ సో ఓటీటీకి సినిమాలు ఎన్ని వారాలు వెళ్తే బెటరు ఇండస్ట్రీకి అలాగే దానికోసం ఒక కమిటీ నేసుకున్నాం ఆ కమిటీ ఆ ఓటీటీకి సంబంధించిన అన్ని వర్క్ చేస్తుంది అలాగే ఇప్పుడు థియేటర్లో మాకు విఫిప్ ఛార్జెస్ అని కానీ పర్సంటేజ్ సంబంధించిన పర్సంటేజెస్ ఎలా ఉండాలి చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అని సో దానికోసం ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీకి కూడా వాళ్ళ దాంట్లో ఎగ్జిబిటర్స్తో మాట్లాడుతూ వాళ్ళు వర్క్ చేస్తున్నారు అలాగే ఫెడరేషన్ మూడో పాయింట్లో ఫెడరేషన్కి సంబంధించి కూడా వాళ్ళ వేజెస్ ఏంటి వర్కింగ్ కండిషన్స్ ఏంటి దానికి ఒక చైర్మన్ నేనే దానికి సో దాన్ని చైర్మన్గా నేను ఉంటూ అందరూ నిర్మాతలతో పాటు ఫెడరేషన్ వాళ్ళతో మాట్లాడుతూ దానికి సంబంధించి చేస్తున్నాం అలాగే మాకు నిర్మాతలకి ప్రొడక్షన్లో వేస్టేజ్ అంటే షూటింగ్ మొదలైన నుంచి రాత్రి వరకు జరుగుతున్న దాంట్లో వేస్టేజ్ ఏముంది వర్కింగ్ కండిషన్స్ షూటింగ్ నంబర్ ఆఫ్ అవర్స్ జరగాలంటే ఏం చేయాలి అనే దానికొక కమిటీ వేసుకొని దానికి పనిచేస్తున్నారు ఇలా నాలుగు దేని దానిక డివైడ్ చేసి నాలుగు పాయింట్స్ మీద మా ఛాంబరు తరఫు నుంచి ఫైనల్ చేసిన వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు సో దీంట్లో ఇంకా క్లారిటీ ఏంటంటే అంటే చాలా ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈజా మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎవరికి వచ్చింది వాళ్ళు అనుకొని రాసేస్తున్నారు ఇక్కడ తెలుగు ఫిలిం ఛాంబర్ మా అందరికీ మెయిన్ బాడీ సో కౌన్సిల్ ఇస్ ఈజ్ మెయిన్ బాడీ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెయిన్ బాడీ ఓకే గిల్డ్ కూడా మేము పెట్టుకున్నాం యాక్టివ్ ప్రొడ్యూసర్స్గా కొంతమంది మాకు చిన్న సమస్యలు డే టు డే ఉండేటి మేము గిల్డ్ పెట్టుకున్నాం గిల్డులో మాట్లాడుతున్నారు గిల్డులో ఫైనల్ చేస్తున్నారు ఏమీ ఉండవు ఏదున్నా చాంబరే ఫైనల్ ఎక్కడ మేము ఏది మాట్లాడుకున్నా ఈ కమిటీలు ఏది మాట్లాడినా ఫైనల్గా వచ్చి ఛాంబర్లో సబ్మిట్ చేస్తే చాంబర్లో కూర్చొని బయటకు వెళ్తుంది సో ఇది చిన్న నిర్మాత నుంచి పెద్ద నిర్మాత వరకు ఉన్న సమస్యలు ఇందాక నేను చెప్పిన నాలుగు పాయింట్లలో ఉన్న సమస్యల్ని ఎలా సాల్వ్ చేసుకొని వెళ్దాము అనే దాని మీదే మేము షూటింగ్ లాపుకొని మేము టైం స్పెండ్ చేసుకోవడానికే మేము షూటింగ్ లాపుకున్నాం ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని ఎప్పటిదప్పుడు మాట్లాడుతూ ఈ నాలుగు కమిటీలు కూడా ఎందుకు వేసుకున్నామంటే తొందరగా అవ్వాలి మేమేదో నెలలబడి షూటింగ్లు ఆపేసుకొని వెళ్దామనే ఉద్దేశం మాకు ఎవరికి లేదు సేమ్ టైం సినిమాలు ఆపుకున్న ఆపుకోవడం వల్ల మా నిర్మాతలకి ఏదన్నా మళ్ళీ భారం కూడా కాకూడదు సో దీని లాస్ట్ త్రీ డేస్లో మేము కమిటీలు మాట్లాడినవన్నీ అందరికీ రీచ్ అవుతున్నాయి ఎవ్రీ వన్ ఈజ్ ఎ పాజిటివ్ ఇది రైట్ కదా రైట్ కదా ఇది మాట్లాడుకునే సమయం లేదు మాకు ఎవరి దగ్గర ఇండివిజువల్గా వెళ్ళి మేము మాట్లాడితే ఇవి జరగవు టీమ్గా మాట్లాడినప్పుడు ఆర్టిస్టుల దగ్గర కానివ్వండి టెక్నీషియన్స్ దగ్గర కానివ్వండి ఎగ్జిబిటర్స్ దగ్గర కానివ్వండి ఓటీటీకి సంబంధించింది కానివ్వండి ఈ వీఫిఎప్ డిజిటల్ ఛార్జెస్ ఏవైతున్నాయో అవి కానివ్వండి అందరితో లాస్ట్ త్రీ డేస్లో ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మీటింగ్స్ అయిపోయాయి సో అందరికీ రీచ్ అవుతుంది మేము చెప్తుంది ఒక ఇది ఒక నెంబర్ సేసిస్తే ఒక నెంబర్ గురించి మాట్లాడితే ఎలా ఉంటాయి ఎకానమిక్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఈ పాండమిక్ వచ్చిన తర్వాత ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత సో థియేటర్లని బెస్ట్ థియేటర్స్ లాగా మలుచుకోవాలి ప్రేక్షకుని థియేటర్కి వచ్చి సినిమా చూసేలాగా చేయాలి లాట్ ఆఫ్ హోంవర్క్ చేస్తున్నాం ఈ హోంవర్క్లో ఈ కమిటీలు వర్క్ చేస్తున్నాయి డెఫినెట్గా తెలుగు సినిమాకు ఇవన్నిటి తర్వాత నిర్మాతకు కానీ ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ పనిచేసే ప్రతి ఒక్కరు హెల్తీగా వర్క్ చేసేలాగే మేము ముందుకు వెళ్తున్నాం సో కళ్యాణ్ గారు చెప్పినట్టు నా పైన అందరు కలిసి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెట్టేశారు అన్నిటి దగ్గర నాతో పనిచేయిస్తున్నారు కాబట్టి నా పేరుని వాడుతూ రకరకాలుగా రాస్తున్నారు అయినా నాకు అది ఏం అభ్యంతరం లేదు ఎందుకంటే సినిమా కోసం పనిచేస్తుంది ఇక్కడ దిల్ రాజుకు పర్సనల్ ఎజెండా ఏం లేదు సినిమా కోసం వీళ్ళందరి ఇస్తున్న సపోర్టుతో అందరితో డిస్కస్ చేస్తూ వర్క్ చేస్తున్నాను కాబట్టి ఏం బాధ లేదు మీడియా వారికి కూడా చెప్తుంది ఒకటే సినిమా కోసం రాయండి ఇక్కడ వ్యక్తులం కాదు వ్యక్తులం ఇక్కడ ఉంటాము రేపు వెళ్తాము తెలుగు సినిమాకు ఎలా ఉండాలనే దాని మీద వర్క్ చేస్తున్నాము అది రిజల్ట్ తొందరలోనే మీకు వస్తుంది ఏ మేము మేమే బులెటిన్స్ రిలీజ్ చేస్తామండి ఏ రోజు ఏం బెటర్మెంట్లు వచ్చినాయని రెండు రోజుల ఒకసారి రిలీజ్ చేస్తాం దయచేసి వేరే విధంగా వేరే విధంగా మాత్రం పెట్టవద్దని సోషల్ మీడియాకి మేము ప్రతి మా పత్రికా ప్రతినిధులందరికీ రిక్వెస్ట్ చేసుకున్నామండి ప్లీజ్ కోఆపరేట్ విత్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ థ్యాంక్ యూ నమస్కారం అండి అందరికీ కళ్యాణ్ గారు రాజుగారు డీటెయిల్గా చెప్పున్నారండి కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ పోస్ట్ పాండమిక్ బిజినెస్ స్ట్రక్చర్లో కానీ వర్కింగ్ కండిషన్స్లో కానీ చాలా మార్పులు వచ్చినాయి ఈ మార్పుల మూలంగా ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ అనేవాడు నష్టం ఎక్కువ జరుగుతాను ప్రొడ్యూసర్కి ఇది బేస్ చేసుకుని వాళ్ళు ప్రొడ్యూసర్స్ అందరూ కలెక్టివ్గా షూటింగ్లు మేము ఆపుకొని అన్నీ అడ్రస్ చేస్తే కానీ మా ఉనికి ప్రాబ్లం వచ్చేట పరిస్థితి ఉందని చెప్పి రిపండ్ చేసి రిపెంటేషన్ ఇచ్చారు దానికి చాంబర్ తరఫున వాళ్ళ ప్రొడ్యూసర్స్ కావాల్సిన సపోర్టు ఫుల్ ఫ్లేడ్ సపోర్ట్ ఇవ్వటానికి ఛాంబర్ రెడీగా ఉంది అదే సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక మంచి పని కోసం వాళ్ళ ముందుకు వచ్చి చేద్దాం అనుకున్నప్పుడు ఛాంబర్ ఇస్ ఆల్వేస్ సపోర్టివ్ టు దెమ్ ఇది గత కొన్ని రెండు ఒక వారం రెండు వారాలుగా జరుగుతుంది కానీ మీడియాలో వేరియస్ వర్షన్స్ వస్తున్నాయండి జనం అది చూసి ఆ చిన్న ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అవుతున్నారో లేకపోతే అనవసరం బేసిక్గా కరెక్షన్ అనేది ఇండస్ట్రీకి అవసరం అండి అందరూ పాజిటివ్గా స్టెప్ ముందుకేస్తున్నావు సో మీడియా వారితో రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా పాజిటివ్గా మీరు చేయాల్సింది చేస్తే కనుక ఇది ఎంత ఫాస్ట్గా సాల్వ్ అవుతుంది అంత ఫాస్ట్గా సాల్వ్ అవుతుంది ప్రతి ఒక్కటి వీఆర్ ఆల్ టుగెదర్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి డన్ అండర్ దంబ్రెల్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఆఫ్ అండి ఇవాళ ప్రేక్షకులు థియేటర్స్కి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఇవాళ ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్కి మనీ రికవరీకి ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి ఏంటి అంటే ఓటీటీనా ఇంకోట ఇంకోట అనుకుంటే అన్ని ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇవాళ పరిశ్రమని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఇండస్ట్రీని కాపాడాలనే ఉద్దేశంతో ఇవాళ ఓటీటీ ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అనేది అదొక డిస్కషను అలాగే సామాన్యులు థియేటర్లకు రావటానికి టికెట్ రేట్స్ ఒక రీజనబుల్ టికెట్ రేట్స్ ఉంచి సామాన్యులకు ఇబ్బంది లేకుండా ఉంటూ ఆ టికెట్ రేట్స్లో తగ్గించడం మూలంగా సామాన్యులు మళ్ళీ థియేటర్కి వచ్చి మళ్ళీ పునర్వైభవం దిశగా వెళ్ళటానికి అదొక రకమైనది అలాగే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పరంగా వర్కర్సు ఫెడరేషను దాని ఇదిలో ఉన్న వేజెస్ కానీ వర్కింగ్ కండిషన్స్ కానీ దాని మూలంగా ఏం చేసుకుని ఏం కరెక్షన్ చేసుకుని ఎలా చేసుకుని వెళ్ళాలి అనేది అదొకటి అలాగే దర్శకులతో జరిగే మీటింగ్లో దర్శకులతో జరిగే దగ్గర అక్కడ వేస్టేజ్ ఉంటే ఎలా తగ్గించుకోవాలి ఏం చేద్దాం అనేది ఒకటి అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ పరంగా కూడా ఆర్టిస్టులు ఇప్పుడు జనరల్గా ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ వీళ్ళు కానీ వచ్చే సహాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్పెండిచర్స్ అవన్నీ ఎలా జరుగుతుంది ఏంటి వాటిని పునఃసమీక్షించుకుని మన పాత రోజుల్లో ఇండస్ట్రీలో ఎలా మనం ఇండస్ట్రీని కాపాడుకున్నాం ఇండస్ట్రీ ఎప్పుడు స్లంప్ వచ్చినా ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ప్రతి ఇబ్బందిలోనూ ఎన్టీ రామారావు అక్కినే నాగసరారు ఆ రోజుల్లో లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోగలిగే పరిస్థితిలో కూడా ఇండస్ట్రీని కాపాడుకుంటం కోసం ఇద్దరు లక్షల రూపాయలు ఇచ్చే ప్రొడ్యూసర్స్ ఉన్నా కూడా లక్షలు మనకు వద్దని ఇద్దరు సరి పదివేలే తీసుకుని భావి తరాలకు ఇండస్ట్రీని మనం కాపాడాలి అని చెప్పి ఎన్టీ రామారావు నాయసరారు ఎలా పూనుకుని ఇండస్ట్రీని ఇప్పటి వరకు ఎలా వాళ్ళ ఆశయాలు వాళ్ళ ఆశల ప్రకారం ఎలా ముందుకు నడిచిందో అలాగే ఇక్కడి నుంచి కూడా అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో స్టార్సు అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళతో ఇది చేసుకుంటాం అలాగే డిజిటల్ ఛార్జెస్ ఒకటి భయంకరమైన భారంగా ఉంది ఆ డిజిటల్ ఛార్జెస్ ప్రొడ్యూసర్స్ కంటే ఒకప్పుడు థియేటర్లు ఉంటే డాల్బీఎస్ఆర్ ఉండా డాల్బీ డిజిటల్ ఉండా డిటిఎస్ ఉండ ఏది ఉండా కూడా థియేటర్ వాళ్ళు వాళ్లే ప్రొజెక్షన్ సిస్టమ్ అదంతా మొత్తం పెట్టుకుని మనం కేవలం పాజిటివ్ రీళ్ళు ఇచ్చేవాళ్ళం ఆ రీళ్లను వాళ్ళు స్క్రీన్ చేసేవారు స్క్రీన్ చేసి చేసేవారు ఇవాళ డిజిటల్ సిస్టమ్ వచ్చిన తర్వాత డిజిటల్ క్యూబ్ అని యూఫ్ఓ అని ఇలాంటివి వచ్చి ఈ ఛార్జెస్ ప్రొడ్యూసర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి చాలా భారంగా ఉంది వీటిల్ని ఏం చేయాలి దీన్ని ఎలా లేకుండా చేయాలి దీన్ని ఎలా ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనే దగ్గర అదొకటి నెక్స్ట్ థియేటర్స్ కూడా బతికించుకోవడానికి ఎలా చేయాలి థియేటర్స్కి ఒక పర్సంటేజ్ సిస్టమ్ అని చెప్పేసి ఆ పర్సంటేజ్ సిస్టంలో చిన్న సినిమా పర్సంటేజ్ సిస్టమ్ కావాలి అలాగే పెద్ద సినిమా కూడా కలిపి కావాలని చెప్పి ఎగ్జిబిటర్స్ అన్నారు వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఇవన్నీ ఇలా ఎన్నో సమస్యలు ఈ సమస్యలు ఈటీలతో పాటు ఇండస్ట్రీ పరంగా ప్రతి విభాగంతోనూ చర్చించి చేసుకుందాం అనే దగ్గర కేవలం సినిమాలని పోస్ట్పోన్మెంట్ చేయటం జరిగింది ఎవరో స్ట్రైక్ అనొద్దు దయచేసి బంద్ అనద్దు అంటే అసలు ఓనర్ ఒక ప్రొడ్యూసరు బందులు స్ట్రైకులు వాటికి వెళ్ళడం వెళ్ళే పరిస్థితి కుదరదు కేవలం ఈ మీటింగులు కండక్ట్ చేసి దీన్ని కరెక్షన్ చేసి ఇండస్ట్రీని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళ అవైలబిలిటీ కోసం వాళ్ళ షూటింగులు పోస్ట్పోన్ చేసుకుని మీటింగులకు వచ్చి దీన్ని ఇచ్చేసి అతి త్వరలోనే ఇవన్నీ పరిష్కారం అయ్యి ఇండస్ట్రీకి మళ్ళీ మంచి రోజులు వస్తాయని చెప్పే ఇదిలో కేవలం పోస్ట్పోన్మెంట్సే కానీ ఎక్కడ బందులు కానీ స్ట్రైకులు కానీ అది కాదు ఎవరికి దీనిలో కూడా ఏమి ఇబ్బంది జరిగినా కూడా ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇవన్నీ కరెక్ట్గా జరిగితే ఇండస్ట్రీ పరంగా ముందుకెళ్ళడానికి అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఇండస్ట్రీ యావత్తు ఇది కేవలం కొంతమంది ఏంటంటే ఏదో గిల్డు గిల్డ్ సమావేశాలు అది ఇది అంటున్నారు కాదు గిల్డు గిల్డు సమావేశాలు అనే ప్రస్తావన ప్రసక్తి లేదు ఓన్లీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అదే పేరెంట్ బాడీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్న తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అలాగే తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్సు ఇవాళ అందరం మేము ఇక్కడ ఉండి మేము ప్రెస్కి చెప్తున్నామని అంటే ఇప్పుడు ప్రొడ్యూస్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా సి కళ్యాణ్ గారు సెక్రటరీగా నేను అట్లాగే మోహన్ అట్లపట్ల గారు అలాగే దిల్ రాజ్ గారు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి వైస్ ప్రెసిడెంట్గా ప్లస్ కోఆర్డినేషన్ కమిటీకి ఒక చైర్మన్గా అలాగే దామోదర్ ప్రసాద్ గారు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీగా ఇవి అన్నీ మన పేరెంట్ బాడీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి ఈ ఆధ్వర్యంలో దానికి తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అండ్ తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్సు సహకరిస్తూ ముందుకు వెళుతూ ఈ ఇండస్ట్రీ క్రైసిస్ నుంచి ఇండస్ట్రీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీ మేలు కోసం చేస్తున్న ఈ ప్రయత్నమే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టటమో ఎవరిని మనస్తాపానికి గురి చేయటమో ఎవరిని నష్టపరచటమో ఉద్దేశం కాదు ఇది జరుగుతుంది కేవలం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వీటి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇంకెక్కడా ఏవీ జరగటం లేదు దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ డైరెక్టర్స్ అసోసియేషన్ కానీ ఫెడరేషన్ కానీ సంబంధిత అందరినీ కూడా ఇవాళ ఎగ్జిబిటర్స్తో మాట్లాడుతున్నాం డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడుతున్నాం ఈవెన్ మల్టీప్లెక్స్లో కూడా డిజిటల్ విధానం గురించి అది మాట్లాడుతున్నాం పర్సంటేజ్ విధానం గురించి మాట్లాడుతున్నాం ఇండస్ట్రీకి మేలు చేయడానికి వాళ్ళ ఇండస్ట్రీ ఈ క్రైసిస్ నుంచి బయటపడి మళ్ళీ ఇండస్ట్రీ అద్భుతమైన తీసుక అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఒక రంగం చెప్పాలంటే ప్రపంచంలోనే ఏ ఇండస్ట్రీ లేనంత ఇదిలో తెలుగు ఇండస్ట్రీ ఉంది కరోనా విపత్తులో ఉండి కూడా తెలుగు ఇండస్ట్రీని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు శతదా ధన్యవాదాలు వాళ్ళకి వాళ్ళు ఆదరించిన మూలంగానే వాళ్ళ ప్రపంచంలో తెలుగు ఇండస్ట్రీ గొప్పగా ఉందని చెప్పుకుంటున్నాం సో ఆ ప్రేక్షక దేవుళ్ళకు పాదాభివందనాలు చేస్తూ మళ్ళీ ఆ ప్రేక్షకులకు భారంగా ఉండే టికెట్ రేట్లు తగ్గిస్తూ ఇవన్నీ కూడా చేస్తూ మళ్ళీ తెలుగు ఇండస్ట్రీని పునర్వైభవ దిశగా ముందుకు తీసుకెళ్ళటానికి ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరెంట్ బాడీ ఆధ్వర్యంలో జరుగుతుంది కానీ వేరే ఏ ప్రైవేట్ సంస్థలు కానీ ఏ ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరికి దీంట్లో ప్రమేయం లేదని చెప్పటానికి మాత్రమే మేము ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేసాం ఈ సమావేశం ద్వారా క్లియర్గా చెప్తున్నాం ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ డైరెక్టర్ అసోయేషన్ ఈ ఈ తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో ఉన్న ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఇండస్ట్రీ అనే ఇదిలో ఇండస్ట్రీ పరంగానే ఇండస్ట్రీగానే జరుగుతుంది థ్యాంక్ యూ ఇప్పుడే కళ్యాణ్ గారు చెప్పినట్టు అలానే దిల్ రాజు గారు చెప్పినట్టు దాము చెప్పినట్టు ప్రసన్న గారు ఇప్పుడే చెప్పినట్టు ఇంపార్టెంట్ ఏంటంటేనండి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనేది ప్రొడ్యూసర్స్కి సంబంధించిన సంస్థ సో వీ ఆల్వేస్ క్లోజ్లీ వర్క్ విత్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ ఆస్ ద స్టేట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలాంగ్ విత్ డైరెక్టర్ అసోసియేషన్ మా అసోసియేషన్ అండ్ ఫెడరేషన్ సో ఇక్కడ ఇప్పుడే దిల్ రాజు గారు అని అన్నట్టు అందరం మేము ఎప్పటికైనా కానీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్తోనే వెళ్తామని మీకు పత్రికా ముఖంగా కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ సోషల్ మీడియా ముఖంగా ఇప్పుడే చెప్పారు ఏదున్న ఒకవేళ మేము ఒక లాగా మేము మాట్లాడుకున్న ఏదైనా ఫైనల్ డిసిషన్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వీళ్ళ ద్వారా వెళ్ళి ఫైనల్గా మేము అన్ని రకాల అగ్రిమెంట్లు కానీ అన్ని రకాల డిసిషన్స్ కానీ ఉన్నారు చాలా సంతోషం ఇది సో దిల్ రాజు గారు కష్టపడుతున్నారు వర్క్ చేస్తున్నారు అలానే మా ప్రసన్న కూడా రాత్రింబాలు కష్టపడుతున్నారు కళ్యాణు అలానే దాము కొత్తగా ఎన్నికైన బసిరెడ్డి గారు కూడా ఈ మూడు నాలుగు రోజుల నుంచి కంటిన్యూస్గా మీటింగ్స్లో పాల్గొంటున్నారు సో మళ్ళీ నేను చెప్పబోయేది ఏంటంటే యాజ్ అ సెక్రటరీ ఆఫ్ ద తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లాంగ్విత్ ప్రసన్న వాట్ వీఆర్ సేయింగ్ ఈజ్ డెఫినెట్లీ ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ విపిఎఫ్ చార్జెస్ విషయంలో కానివ్వండి టికెట్ రేస్ల విషయంలో కానివ్వండి అలాగే దిల్ రాజు గారు అన్నట్టు రెమ్యునరేషన్ విషయంలో కానివ్వండి కాస్ట్ రిడక్షన్ విషయంలో కానివ్వండి ఇవటన్నిటినీ కంటిన్యూస్గా ఇప్పుడే దిల్ రాజు గారు అన్నట్టు సబ్ కమిటీలు వేసి ఈ సబ్ కమిటీలలో ప్రతి ఒక్కరు కులంకుశంగా డిస్కస్ చేసి అతి త్వరలో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఛాంబర్ ద్వారా కౌన్సిల్ ద్వారా ముందుకెళ్ళి తొందరగానే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకుంటాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే దిల్ రాజు గారు అని అన్నట్టు షీ షూటింగ్లు ఆపుతాం అనేది లేదు కానీ వాళ్ళు సొంతగా షూటింగ్లో బంద్ అనేది లేదు సారీ బంద్ అనేది లేదు కానీ వాలంటీర్గా మేమందరం ఆల్ ప్రొడ్యూసర్ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానికి షూటింగ్లు ఆపుకుంటాం జరుగుతుంది కొందరు వ్యక్తులు ఫోన్ చేసి బంద్ అంట కదా బంద్ అంట బంద్ అని ఎప్పుడు ఎవరు అనలేదండి ఇది మటుకు క్లారిటీ డెఫినెట్గా షూటింగ్లు ఆపుకుంటాం అనేది సభాముఖంగా అన్నారు జనరల్ బాడీలో అన్నారు ఈవెన్ ప్రెస్ మీడియాలో కూడా అన్నారు బంద్ అనే ప్రస్తావన లేకుండా షూటింగ్లు ఆపుకొని కొన్ని రోజులు ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ చేసుకొని తెలుగు ఫిలిం ఛాంబర్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా అఫీషియల్గా తొందరలోనే ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవుతాయి అనేది మీకు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ నుంచి థ్యాంక్ యూ